కచుడు వెళ్ళిపోయిన తరువాత శుక్రాచార్యుడు ఉన్న చోటనే రాక్షసరాజైన వృషపరువుడి కూతురు శర్మిష్ఠ అనే పేరుగల కన్య ఉన్నది. ఓ రోజున తన 1000 మంది చిలకత్తెలతో వన విహారానికి బయలుదేరింది. ఆ వనంలో ఓ సరస్సు వద్దకు చేరి వారి వస్త్రాలని ఓ ఒడ్డు వద్ద ఉంచి సరస్సులో జలకాలాడటం ప్రారంభించారు. ఇంతలో ఒక సుడిగాలి వచ్చింది. ఒడ్డున ఉన్న వారి చీరలన్నీ ఎగరేసుకుపోయి కలగాపులగం చేసేసింది. అది చూసి వారందరూ సరస్సు నుండి పరిగెత్తుకు వచ్చి ఎవరికి దొరికిన చీరను వారు ధరించారు. ఇందులో దేవయాని చీర శర్మిష్ఠ కట్టుకున్నది. శర్మిష్ఠ చీర దేవయానికి దొరికింది. అయితే దాన్ని ముట్టుకోలేదు దేవయాని. అసహ్యించుకుంది. అసాధారణ చరిత్రుడైన శుక్రుడి కూతురిని నేను, నీకు పూజనీయురాలిని, ప్రసిద్ధమైన బ్రాహ్మణ కులాన పుట్టిన కన్యను నేను. అటువంటిది నీవు కట్టుకుని వదిలిన మలిన వస్త్రాన్ని నేను కట్టుకోగలనా చెప్పు శర్మిష్ఠ అన్నది దేవయాని. దానికి బదులుగా శర్మిష్ఠ, మీ తండ్రి అయిన శుక్రాచార్యుడు మా తండ్రి అయిన వృషపరువుడి వద్ద సేవిస్తూ ఆశీర్వదించి ప్రియవాక్యాలు పలుకుతూ బ్రతుకుతున్నాడు. మరి మీ గొప్పలు నా వద్దనే చెప్పాలా? నేను కట్టుకున్న వస్త్రం నీవు కట్టుకోరాదా ఏమిటి అని గర్వంతో నిందలాడి దేవయానిని ఒక నూతిలో త్రోసివేసి శర్మిష్ఠ తన 1000 మంది చిలకత్తెలతో తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయింది. కొంతసేపటికి వేటాడుతూ అక్కడికి వచ్చాడు యయాతి మహారాజు. బాగా అలిసిపోయి ఉన్నాడాయన. అటుగా కనిపించిన ఆ నూతిలోకి త్రొంగి చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఓ తీగ మాత్రం పట్టుకుని లోపల ఉన్నది దేవయాని. సహాయం కోసం ఎదురు చూస్తున్నది. ఇంతలో యయాతి మహారాజు, ఎవ్వరు నీవు? ఈ నూతిలో ఎలా పడ్డావు అన్నాడు. ఇంతకు మునిపే ఈ యయాతి మహారాజుని వేటక వచ్చినప్పుడు పలుమార్లు చూసింది దేవయాని. మహారాజా, శుక్రాచార్యుని కుమార్తెని నేను. నా పేరు దేవయాని. ప్రమాదవశాత్తు పడిపోయాను, సహాయం చెయ్యండి అన్నది. వెంటనే తన కుడి చెయ్యి అందించాడు యయాతి. భద్రంగా పైకి తీశాడు దేవయానిని. మరి కాసేపటికి యయాతి మహారాజు వెళ్ళిపోయాక ఈ దేవయానిని వెతుక్కుంటూ ఆమె పరిచారిక ఘర్ణిక వచ్చింది. శర్మిష్ఠ సంగతంతా ఆమెతో చెప్పింది దేవయాని. వెళ్ళు, నేను వృషపరువుడి పట్టణంలో అడుగుపెట్టను. శర్మిష్ఠ నాకు చేసిన పరాభవాన్ని నాన్నగారితో చెప్పు అన్నది. ఈ విషయం విన్న శుక్రాచార్యుడు వెనువెంటనే వనానికి చేరి రోదిస్తున్న తన కూతురు దేవయానిని ఓదార్చాడు. చూడు తల్లి, నీకంటే చిన్నది శర్మిష్ఠ. పైపెచ్చు మహారాజు కూతురు, తనతో పంతమేమిటి మనకి? రా, శాంతించు, కోపం కూడదమ్మా. 1000 యజ్ఞాలు చేసిన వాళ్లకంటే కోపం తెచ్చుకొని వాళ్ళు గొప్పవాళ్ళు, బుద్ధిమంతురాలివి, నీకు చెప్పాలా అన్నాడు శుక్రాచార్యుడు. అప్పుడు దేవయాని, స్నేహంతోనూ ఉపకారంతోనూ మసులుకుంటున్న మనలాంటి వారిని తోలనాడుతుంటే అటువంటి చోట నివసించటం కంటే అడుక్కు తినడం మంచిది. మనమేమంత చేతకాని వాళ్ళమా నాన్న? పోనీ, మీరు ఎన్నైనా చెప్పండి, వృషపరువుడి పట్టణంలో మాత్రం పాదం పెట్టను. కావలిస్తే మీరు వెళ్ళండి, నేను ఎక్కడికన్నా పోతాను అంటూ భీష్మించుకు కూర్చున్నది దేవయాని. అందుకు శుక్రాచార్యుడు, నాకు నీవే దిక్కు, నీతో నేను కూడా వస్తా అని కూతుర్ని ఓదారుస్తుండగా ఈ విషయమంతా వేగులవారి వలన తెలుసుకుని పరుగు పరుగున వచ్చాడు వృషపరువుడు. శుక్రాచార్యునికి నమస్కరించి ఇట్లా పలికాడు, మీ విద్య మహత్యం వల్లనే దేవతల్ని జయిస్తూ అనేక సిరి సంపదలతో రాక్షసులు గర్వం కలవారై ఉన్నారు. ఈ ఆస్తి, ఈ రాజ్యం మీరు పెట్టిన భిక్ష. మీరే లేకపోతే ఏనాడో మమ్మల్ని తుదముట్టించేవారు దేవతలు.
మీ వల్లనే ఇంతటి రాజ్యము పరిపాలించుకుంటూ బ్రతుకుతున్నాము. మీ ప్రియపుత్రికను శాంతించమనండి, ఆమె ఏది కోరితే అదే ఇచ్చుకుంటాను అన్నాడు వృషపర్వుడు. అయితే తన 1000 మంది చెలికత్తెలతోనూ శర్మిష్ఠను దాసిగా చెయ్యి నాకు అన్నది దేవయాని. మారు మాట్లాడకుండా తప్పకుండా అన్నాడు వృషపర్వుడు. నుంచున్న పాటుని కూతుర్ని పిలిపించి దేవయానికి దాసిగా సమర్పించాడు. తండ్రి మాట ప్రకారం తన 1000 మంది చెలికత్తెలతోనూ దేవయాని చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేది శర్మిష్ఠ. ఓ రోజున దేవయాని దాసిగా ఉన్న శర్మిష్ఠ 1000 మంది చెలికత్తెలతో వనవిహారానికి బయలుదేరింది. అందరూ మేనుకి కుంకుమ చందనాలు రాసుకున్నారు. జడల్లో రకరకాల పువ్వులు ముడుచుకున్నారు. మంచి మంచి కర్పూర తాంబూలాలు వేసుకున్నారు. ముస్తాబైన దుస్తులకి సుగంధ ద్రవ్యాలు ధూపాలు వేశారు. వీటన్నిటి వాసన మోసుకుని వెర్రి పరుగులు పరిగెడుతున్నది అడవి గాలి. అడివంతా గుప్పుమంటోంది. ఆ వనంలో వీరందరూ కేళీ వినోదాలతో విహరిస్తున్నారు. ఆ సమయానికి వేటకు వచ్చాడు యయాతి మహారాజు. ఆ వనమంతా సువాసనలతో నిండిపోయున్నది. ఆ సువాసనలు పసిగడుతూ వారి వద్దకు చేరుకున్నాడు యయాతి మహారాజు. ఆ 1000 మంది కన్యల కళ్ళు ఒక్కసారి పడ్డాయి రాజు మీద. వీరి ఆతిథ్యం తీసుకున్న యయాతి మహారాజు అక్కడ సుఖాసీనుడై పరివారం అందరితోనూ కలిసి అతన్ని పూలతో పూజ చేసింది దేవయాని. వారందరినీ చూస్తూ అంతకు మునిపే నూతి నుండి బయటకు తీసినప్పుడు దేవయానిని ఎరిగియున్నాడు. కాని అందరిలోకి అందంగా ఉంది శర్మిష్ఠ. మహారాజు కళ్ళన్నీ ఆమెపైనే ఉన్నాయి. ఆమె ఎవరో తెలుసుకోవాలని మీరందరూ ఎవ్వరు అని ప్రశ్నించాడు. అందుకు దేవయాని, ఓ యయాతి మహారాజా, ఆనాడు నూతిలోంచి చెయ్యిచ్చి నన్ను రక్షించిన దేవయానిని నేను. మీరు నా గురించి ఇంతకు మునిపే తెలుసుకున్నారు. ఈమె నాకు సేవకురాలు, వృషపర్వుడనే పేరు కలిగిన గొప్ప రాక్షసరాజు కూతురు. నా వద్దనే ఎప్పుడూ విడవకుండా సేవ చేస్తూ ఉంటుంది. ఈమె నామం శర్మిష్ఠ. ఆనాడు నన్ను రక్షించిన వద్ద నుండి మీరెప్పుడు వస్తారా అని కలవరిస్తూనే ఉన్నా. రాజ్యలక్ష్మిని చేపట్టిన మీ కుడి చేత్తోని నాకు చెయ్యందించి నన్ను రక్షించారు. అప్పుడు సూర్యనారాయణమూర్తి సాక్షి మనకి. ఇహ వేదోక్తమైన బాహ్యకర్మే తరువాయి, అది పూర్తి చేసి నన్ను పరిగ్రహించండి అన్నది దేవయాని. ఈ 1000 మంది కన్యలు శర్మిష్ఠతో సహా నాకు మల్లెనే మీకు దాసీలవుతారు. అందుకు యయాతి, అదేలాగా, బ్రాహ్మణ కన్యవి నీవు, ధర్మరక్షణ చేస్తున్న రాజుని నేను, ధర్మభంగమెలా చేసేది అన్నాడు. పోని మా నాన్నగారైన శుక్రాచార్యుడు చెబితే మీరు ఒప్పుకుంటారా అన్నది దేవయాని. ధర్మాధర్మాలు తెలిసిన మహామునీశ్వరులైన ఆయన చెబితే అభ్యంతరమేమిటి అన్నాడు యయాతి. వెనువెంటనే తండ్రికి కబురు చేసింది దేవయాని. శుక్రాచార్యుడు వచ్చిన పిదప పాదాభివందనం చేశాడు యయాతి మహారాజు. జరిగినదంతా వివరించింది దేవయాని. ఈ కార్యం ధర్మవిరుద్ధమేమో అని సందేహిస్తున్నారు మహారాజు. మీరు చెబితే వింటానంటున్నారు. చెప్పండి నాన్న, అధర్మం లేకుండా అనుగ్రహించండి అన్నది దేవయాని. అప్పుడు శుక్రాచార్యుడు, యయాతికి నీకు అయ్యే ఈ పెళ్లిలో అధర్మదోషం లేకుండుగాక అని వరమిచ్చి యయాతి మహారాజుకి తన కూతురైన దేవయానిని ఇచ్చి దివ్య వైభవంగా వివాహం చేశాడు. ఆ తరువాత అంపకాలప్పుడు యయాతి మహారాజుతో శుక్రాచార్యుడు శర్మిష్ఠను చూపించి, ఈమె వృషపర్వ మహారాజు కూతురు, ఎండకన్నెరగదు, ఈమె సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, కాని మంచం పొత్తు మాత్రం పరిచ్ఛేదించాలి అన్నాడు. ఆ తరువాత యయాతి మహారాజు
శుక్రాచార్యుని వద్ద సెలవు తీసుకుని సపరివారంగా భార్యని వెంటపెట్టుకుని తన రాజధానికి వచ్చేసాడు యయాతి మహారాజు. అంతఃపురంలో అందమైన అద్దాల మేడలో ఉంచాడు దేవయానిని. ఆమె చెప్పిన ప్రకారం శర్మిష్ఠని 1000 మంది కన్యల్ని అశోకవనంలో ఉంచాడు. దేవయానితో ఇష్టాభోగాలు అనుభవిస్తున్నాడు. కొన్నాళ్ళకి ఆమె గర్భంలో యదువు తుర్వాసుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. మరో ప్రక్క పాపం నిండు యవ్వనంతో అశోకవనంలో ఉంటూ ఉండేది శర్మిష్ఠ. ఓనాడు ఋతుమతిగా ఉంది. అదే సమయంలో తన పుణ్యం పండినట్టు అశోకవనానికి వచ్చాడు యయాతి మహారాజు. ఒంటరిగా కంటపడింది యవ్వనవతి అయిన శర్మిష్ఠ. చిరునవ్వుతో ఎదుట నుంచున్నాడు యయాతి మహారాజు. తడబడుతూ లేచి శర్మిష్ఠ అంజలి బంధం గుండెకు తగిలించి నమస్కారం చేసింది. ఓ యయాతి మహారాజా, భార్య పరిచారిక కుమారుడు వద్దన్నా వదలనే సొత్తు వీళ్ళు. మా యజమానురాలి భర్తలు మీరు. అందుచేత మహారాజా, నాకు మీరే భర్త. మీకు తెలియని ధర్మమేముంది కనుక దేవయానిని పరిగ్రహించినప్పుడే మేమందరం మీవాళ్ళమయ్యాం. పరిగ్రహించండి అన్నది. అందుకు యయాతి, నిజమే నువ్వన్నది, కాని పడకపొత్తు వద్దన్నాడు మామగారైన శుక్రాచార్యుడు. అందుకు అంగీకరించాను నేను కూడా. ఆ మాటను అతిక్రమించి అసత్యదోషమెలా తెచ్చుకోను అన్నాడు. అందుకు శర్మిష్ట, ప్రాణం మీదకి ధనం మీదకి వచ్చినప్పుడు, పరిహాసాల్లోనూ స్త్రీలను బతిమాలినప్పుడు, పెళ్లిలలోనూ అబద్ధమాడవచ్చు అన్నారు పెద్దలు. పెళ్లిలో ఒప్పుకున్నారు మీరు. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోవడం ఎందుకు అన్నది శర్మిష్ట. అందుకు యయాతి మహారాజు అంగీకరించి శర్మిష్ఠను దగ్గరకు తీసుకున్నాడు. కొన్నాళ్లకి శర్మిష్ఠ గర్భవతి అయి పుత్రుడిని కన్నది. అది చూచి దేవయాని ఆశ్చర్యపడి శర్మిష్ఠ దగ్గరకు వచ్చి ఇట్లా పలికింది, కన్నెపిల్లవి, చెడు నడతలు లేవు నీకు, కొడుకునెలా కన్నావు అని అడిగింది దేవయాని. సిగ్గుతూ శర్మిష్ఠ, ఋతుమతినై ఉన్ననాడు ఎక్కడి నుండో వచ్చాడు ఓ ఋషి, పుత్రభిక్ష పెట్టిపోయాడు అన్నది. అది విని దేవయాని తిరిగి గృహం చేరింది. యయాతి శర్మిష్ఠల సంయోగం గోప్యంగా అనేక సంవత్సరాలు సాగింది. వీరిద్దరికీ ధృహుడు అనువు పూరుడు అనే 3 కొడుకులు కలిగారు. ఒకరోజున శర్మిష్ఠ 3 కుమారులు ఆడుకుంటున్నారు తండ్రి దగ్గర. 3 యజ్ఞమందు పెట్టిన 3 అగ్నిహోత్రాలా ప్రకాశిస్తున్నారు. గాలికి కదలాడుతున్న వాళ్ల కపిల జడలు మండుతున్న మంటలులా ఉన్నాయి. రత్నాభరణాలతో శరీరకాంతులు వెలుగుతున్న అగ్ని తేజస్సులా ఉన్నాయి. ఇంతలో అక్కడికే వచ్చింది దేవయాని. శర్మిష్ఠ కుమారుల్ని చూసి, ఈ కుమారులు ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవ్వరి కొడుకులు అని యయాతిని అడిగింది. యయాతి నుండి సమాధానం రాలేదు. వెనువెంటనే, మీ తల్లిదండ్రులెవ్వరు అని ఆ కుమారులని అడిగింది. అప్పుడు వారి లేత చేతులెత్తి శర్మిష్ఠని యయాతిని చూపించారు. 1000 మంది చెలికత్తెల మొహాలు 1000 పద్మాలుగా వికసించినట్లయ్యాయి. తల వంచుకుంది శర్మిష్ఠ. జరిగినది తెలుసుకున్న దేవయాని కోపంతో వెనుతిరిగింది. క్షణం కూడా నిలవకుండా తండ్రి అయిన శుక్రాచార్యుని ఇంటికి పయనమయ్యింది. బతిమలాడుతూ వెంట వెళ్ళాడు యయాతి. తండ్రిని చూడగాని జరిగినదంతా వివరించి రోధించింది దేవయాని. కోపోద్రిక్తుడైన శుక్రాచార్యుడు యయాతి పైన కోపంతో యవ్వన గర్వంతో, కళ్ళు కనపడలేదు నీకు, ముసలివాడివై మగ్గిపోతావు, వెళ్ళు అని శపించాడు. పాదాల మీద పడి ప్రార్థించాడు మహారాజు యయాతి. వద్దు మహాత్మా, వద్దు, ముసలితనం దుర్భరం, శాపం మళ్లించు. దేవయాని మీద విషయవాంఛ తీరనే లేదు నాకు. ఋతుమతి అయిన స్త్రీ పుత్రభిక్ష కావాలంటే నిరాకరించినవాడు భ్రూణహత్య చేసినట్లన్నారు పెద్దలు. అందుకని లొంగిపోయాను, క్షమించండి అని బతిమలాడాడు. జరిగినది తెలుసుకుని కరికరించాడు శుక్రాచార్యుడు. నీ ముసలితనం నీ కొడుకుల్లో ఒకరి మీద పెట్టు, వాడి యవ్వనం నువ్వు పుచ్చుకో
భోగవాంఛలు తీరాక తిరిగివాడి యవ్వనం వాడికిచ్చి నీ ముసలితనం నీవు పుచ్చుకో. కాని నీ ముసలితనం పుచ్చుకున్న కొడుకే నీ తరువాత నీ రాజ్యానికి రాజవుతాడు అని శాప విమోచనమిచ్చాడు శుక్రాచార్యుడు. మహాప్రసాదం అన్నాడు యయాతి. శతవృద్ధుడై కూర్చున్న యయాతి మహారాజు తన కుమారులు ఐదుగురిని దగ్గరికి పిలిచాడు. జరిగిన శాప వృత్తాంతాన్ని కుమారులకు వివరించాడు యయాతి మహారాజు. అయితే విషయవాంఛలేమో నాకింకా తీరకున్నాయి. మీలో ఎవ్వరైనా ఒక్కరు మీ యవ్వనం నాకివ్వండి, నా ముసలితనం మీరు పుచ్చుకోండి అన్నాడు. అది విని పుత్రులైన యదువు, తుర్వాసుడు, ద్రుహ్వి, అనువు అనే కుమారులు యయాతితో ఇలా చెప్పారు. ముసలితనమో రోగమో విధివశాన ఎవరికైనా కలిగితే వారు వాటిని అనుభవిస్తారు. అంతేకాని తెలిసి తెలిసి మరొకరి నుండి కావాలని ఈ రెండిటినీ ఎవ్వరూ కోరుకోరు. నెరసిన వెంట్రుకలతో ఉన్న మన్మధుడినైనా యవ్వనవతులు సమీపించటానికే అసహ్యించుకుంటారు. కుబేరుడంత ధనవంతుడైనా ముసలితనం వస్తే సుఖముండదు. చావన్నా ముసలితనమైనా సహజంగా వస్తే అనుభవిస్తాం. అంతేకాని కోరి తెచ్చుకునే వెర్రివాడెవ్వరూ ఉండరు అని మొహం ముడుచుకున్నారు. పుత్రులు చెప్పిన మాటలు విన్న యయాతి మహారాజు కోపగించి యదువుతో, నీ వంశానికి చెందినవారు రాజత్వానికి తగనివారవునట్లుగా మరో కుమారుడైన తుర్వాసుడు, తుర్వాస వంశానికి చెందినవారు ధర్మాధర్మ జ్ఞానం లేనివారై సంకరజాతులకు చెందిన ఆటవికులకు రాజులవునట్లుగా మరో కుమారుడైన ద్రుహ్విని చూసి, ద్రుహ్య వంశానికి చెందినవారు తెప్పలచే దాటదగిన దేశానికి రాజులవునట్లుగా మరో కుమారుడైన అనువును చూసి ముసలితనాన్ని నిందించినందుకుగాను ఈ అనువంశానికి చెందినవారు ముసలివారవ్వకుండానే యవ్వనంలోనే మరణించునట్లుగా శాపమిచ్చి వారిలో చిన్నవాడైన శర్మిష్ఠ కుమారుడు పూరుడిని పిలిచి అడుగగా, అతడు తండ్రి కోరినట్లుగాని తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతడి ముసలితనాన్ని గ్రహించాడు. దాంతో నవయవ్వనుడైన యయాతి ఎన్నో సంవత్సరాలు మనసారా ఇష్టాసుఖాలు అనుభవించాడు. తృప్తిపడింది మనస్సు. వైరాగ్యం ఆవరించి పూరుడి యవ్వనం పూరుడికి ఇచ్చివేశాడు. తన ముసలితనాన్ని తాను పుచ్చుకుని రాజ్యంలోని ప్రజల్ని సమావేశపరిచాడు. మంత్రులు, పురోహితులు, సామంతులు అందరి ఎదుట తన సామ్రాజ్యానికి చక్రవర్తిగా పూరుణ్ణి అభిషేకించాడు. కాని మంత్రులు, సామంతులు వారి అసమ్మతిని ప్రకటించారు. ఇది తప్పు అనడానికి సాహసం చాలడం లేదు మహారాజా. ధర్మాధర్మాలు ప్రభువుకి తెలియనివి కావు. పెద్దవాడు, బుద్ధిమంతుడైన వాడుండగా చిన్నబ్బాయిని రాజు చెయ్యడం ధర్మం కాదు అన్నారు. అందుకు యయాతి, మీరన్నది నిజమే, పెద్దవాడు ఎదుడే రాజు కావాలి, కాదనను. కాని తండ్రి మాట తప్పి నడిచిన కొడుకు కొడుకు కాడు, తండ్రి ఆస్తికి వారసుడూ కాడు. పెద్దవాళ్ళు నలుగురు నా మాట వినలేదు. పూరుడు చిన్నవాడైనా బుద్ధిమంతుడు, నేను చెప్పింది విని నడుచుకున్నాడు. మహారాజు కావడానికి అవసరమైన మంచి సుగుణాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, నా ముసలితనం పుచ్చుకున్నవాడే రాజ్యానికి అర్హుడని, వాడే వంశకర్త కావాలని మా మామగారైన శుక్రాచార్యుని ఆజ్ఞ అని మంత్రులకి, సామంతులకి తెలియపరచి తన శాపవచనం ప్రకారం యదుడు మొదలైన పుత్రులని దేశాంతరం పంపించివేశాడు. తాను వానప్రస్థాశ్రమం స్వీకరించారు. వేద పండితులైన బ్రహ్మల్ని వెంటపెట్టుకుని తపోవనానికి వెళ్ళిపోయాడు యయాతి మహారాజు. మనోనిగ్రహం అలవర్చుకున్నాడు. అరిషద్వర్గాలు జయించాడు. 30 ఏళ్లు నిరాహారంగా తపస్సు చేశాడు. గాలి మాత్రం ఆహారం చేసుకున్నాడు. పంచాగ్నుల మధ్య సంవత్సరం నుంచున్నాడు. 7 నీటిలో ఒంటికాలు మీద నుంచున్నాడు. ఈ ఘోరమైన తపస్సుకి ముక్కుపై వేలు వేసుకున్నారు దేవతలు. దివ్య విమానం పంపారు. దానిపై దేవలోకం పయనమయ్యాడు యయాతి మహారాజు. అలా స్వర్గం చేరుకుని స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు యయాతి మహారాజు. ఒకనాడు ప్రసంగవశాత్తు దేవేంద్రుడు ఇలా ప్రశ్నించాడు.
కొడుకు యవ్వనం పుచ్చుకున్నావు, విషయభోగాలు అనుభవించావు, బాగానే ఉంది. అయితే నీ పుత్రుడికి రాజ్యభారం సమర్పించినప్పుడు ఏం నేర్పావు? అందుకు యయాతి, జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోమన్నాను అన్నాడు. సజ్జనగోష్ఠిలో ఉండి ధర్మం నేర్చుకోమన్నాను. పాత్ర ఎరిగి తగిన వాడికి దానం చేయమన్నాను. పరాయి వాళ్లని యాచించవద్దన్నాను. యాచించిన వాణ్ణి వ్యర్థంగా పంపివేయొద్దన్నాను. నలుగురికి నచ్చిన మాట మంచి మాట, మధురమైన మాట సభల్లో చెప్పమన్నాను. కఠినంగా మాట్లాడే దుర్మార్గుల దగ్గర చేరవద్దన్నాను. కరుణా నిష్కపటం, ఇంద్రియ నిగ్రహం, సత్యం శమం శౌచం ఇవి మనస్సులో నిలుపుకోమన్నాను. కామం క్రోధం లోభం మదం మాత్సర్యం ఈ అంతఃశత్రువుల్ని గెలిచిన వాడే బహిశత్రువుల్ని గెలుస్తాడని చెప్పాను. ఈ విధంగా తెలియచేశాడు యయాతి మహారాజు. అదృష్టవంతుడివి అన్నాడు ఇంద్రుడు. ఇహసౌఖ్యాలు చూశావు, స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నావు, ఎంత తపస్సు చేశావో మరి, ఎన్నో సంవత్సరాలు స్వర్గభోగాలు అనుభవించావు అన్నాడు దేవేంద్రుడు. అందుకు యయాతి, నేనా? నేను చేసిన తపస్సు అంతా ఎంత, దానిని ఎలా వర్ణించేది అన్నాడు యయాతి సగర్వంగా. దేవతలు రాక్షసులు కేచరులు సిద్ధులు మానవులు మహామునులు వీళ్ళంతా చేసిన తపస్సులన్నీ నా తపస్సు దగ్గర దిగదుడిపే అన్నాడు. తేరిచూశాడు దేవేంద్రుడు. అన్నీ విడిచిపెట్టి తపస్సు చేశావు, నిజమే. అయితే అన్నీ విడిచిపెట్టాను అన్న గర్వం మాత్రం విడవలేదు నువ్వు. తపోగర్వం చేత నిందించరాని మహాపురుషుల్ని నిందించావు, అందుచేత స్వర్గంలో సుఖపడే యోగం తీరిపోయింది నీకు. వెళ్ళు, మళ్ళీ నరకలోకంలో జీవించు, నీ దురాభిమానం నిన్నీ స్థితికి తీసుకువచ్చింది అన్నాడు దేవేంద్రుడు. పొరపాటు గ్రహించాడు యయాతి, పశ్చాత్తాపపడ్డాడు, చేతులు జోడించాడు, బతిమిలాడాడు. నరలోకం నరకప్రాయం, వెళ్ళలేను ప్రభు అన్నాడు. పోనీ అంతరిక్షంలోనే సత్పురుష లోకంలో ఉండేటట్టు అనుగ్రహించు అన్నాడు. చివరికి సరే అన్నాడు దేవేంద్రుడు. స్వర్గభ్రష్టుడే దిగివస్తున్నాడు యయాతి. దేదీప్యమానంగా వెలుగుతోంది అతడి కాంతి. ఏమిటి తేజస్సని ఆశ్చర్యపోయారు సత్పురుషలోకంలోని వారు. ఆలోకంలోని యయాతి కూతురు కొడుకులైన అష్టకుడు, ప్రతర్ధనుడు, వసుమంతుడు, సిభి అనే పేరుగల నామధేయులు వారి లోకానికి విచ్చేస్తున్న గొప్ప తేజస్సుతో కూడిన అధికమైన పుణ్యం రూపుధరించిన యయాతిని చూసి సహజమైన ప్రేమతో పూజలతో సంతోషపెట్టి, నీవెవ్వరివి, ఎక్కడ నుండి ఏ కారణాన ఇక్కడికి వచ్చావు అని అడుగగా వారితో యయాతి మహారాజు ఇలా పలికాడు. యయాతి అంటారు నన్ను పుణ్యమూర్తి. నహుష మహారాజు మా తండ్రిగారు, మధ్యలోకం సామ్రాట్, పూరుడు నా కుమారుడు. తపోభాగ్యం వల్ల బ్రహ్మలోకం మొదలైన పుణ్యలోకాలు తిరిగాను. దేవేంద్రలోకంలో ఉండి దివ్యభోగాలు అనుభవించాను. ఈనాడు నా దురదృష్టం, నా తపస్సు విషయం ప్రసంగించారు దేవేంద్రులు. పొరపాటున గర్వించి మాట్లాడాను, నా దురాభిమానమే నా పతనహేతువయ్యింది అధోలోకానికి పొమ్మన్నాడు ఇంద్రుడు. బతిమలాడగా, మీ లోకంలో మీ సాంగత్యం కోరుకుని వచ్చాను అన్నాడు. యయాతి చెప్పింది విని మా తాతగారే అని సంతోషించారు అష్టకుడు మొదలైన వారు. ఆ యయాతి మహారాజును అడిగి వారికున్న సందేహాలు తీర్చుకుందామనుకున్నారు. వారడిగిన ఎన్నో ధర్మ సందేహాలను సంపూర్ణంగా ప్రతి విషయము వివరించి చెప్పాడు యయాతి మహారాజు. తాతగారైన యయాతి మహారాజు చెప్పిన తాత్విక విషయాలు విని బ్రహ్మానందం పొందారు మనుమలు. సకల ధర్మాలు ఎరిగిన వాడివి, సర్వలోకాల సమాచారాలు తెలుసు నీకు. అయితే మహాత్మా, పుణ్యలోకాలు మాకు ఉన్నాయా లేవా అని అడిగారు. అందుకుగాను ఉన్నాయి అని సమాధానమిచ్చాడు యయాతి.
మేము మీ మనుమలం. ఈయన పేరు వసుమనస్సుడు, ఈయన ప్రవర్తనుడు, ఈయన శిపి, నేను అష్టుకుణ్ణి అన్నాడు చిన్న మనమడు. సత్పురుష లోకంలో సత్సాంగత్యం వల్ల తిరిగి మనుమలతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు యయాతి మహారాజు.